సంవత్సరాలకు ఒకే ఒక పాయింట్. 12 విషెస్ హ్యాపీ దసరా. రాఖీ క్రాప్ సైన్స్ వారి 1-2-3 వాడండి. కల్పతరు ఫామ్ ల్యాండ్స్ వెల సులభం ఫలం అధికం. ప్లస్ ఐపిటి వారి మ్యాక్స్వెల్ మరియు జీళ్లను వాడండి, అధిక దిగుబడులు పొందండి. విజయదశమి శుభాకాంక్షలతో మీ సెంచూరియన్ యూనివర్సిటీ మన ఆంధ్రప్రదేశ్ లో. నమస్కారం, సఖి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీ అందరికి దేవీ శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు. అమ్మవారు నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు మహిషాసుర మర్దినిగా పూజలందుకుంటుంది దుర్గాదేవి. దుర్గాదేవినే ఆది పరాశక్తిగా, మహాశక్తిగా, సర్వశక్తి స్వరూపిణిగా భావిస్తారు భక్తులు. శైవ మతం ప్రకారం ఈ సృష్టికి మూలం ఆదిశక్తే. దుష్ట శక్తులను చీల్చి చండాడే ఆ మహిమాన్విత దేవిని ప్రార్థిస్తే కోరిన వరాలు ఇస్తుందంట. ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరిస్తారు. దుర్గాదేవిలోని నవవిధ రూపాలలో అత్యంత శక్తివంతమైన రూపం మహిషాసుర మర్దిని రూపం. ఈ రూపం కూడా అందుకు తగినట్లుగా భయానకంగా ఉంటుంది. చేతిలో త్రిశూలాన్ని ధరించి దుర్మార్గుల పాలిట సింహ స్వప్నంలా కనిపిస్తుంది అమ్మవారు. ఆమె శక్తి అనంతమైనది. తమ పిల్లలు అంతటి శక్తివంతులు కావాలని తెలుగు లోగిళ్లలోని ఆడపిల్లలను శక్తి స్వరూపిణిగా భావిస్తారు పెద్దలు. మహిషాసుర మర్దిని అవతార విశేషాలను చెప్పుకునే ముందు ఓ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, దేవీ నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారి అవతారం మహిషాసుర మర్దిని. మరి ఈ అవతారం విశిష్టతను మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ తెన్నేటి నాగరంజని గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. ముందుగా మీకు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. మీకు సఖీ ప్రేక్షకులందరికీ కూడా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. ఓకేమ్మా, ఈరోజు మహిషాసుర మర్దిని అవతారం కదా అమ్మవారిది. మరి ఈ మహిషాసుర మర్దిని అవతారం యొక్క విశిష్టతను ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. మహిషాసుర మర్దిని గురించి మనం చెప్పుకునే ముందుగా అమ్మవారిని మనం తలుచుకుని ప్రారంభం చేద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. అమ్మవారి 10 రోజుల ఈ శరణ్ నవరాత్రులలో మహర్నవమి నాడు మహిషాసుర మర్దని అవతారం అత్యంత విశిష్టమైనటువంటిది. ఈ శరణ్ నవరాత్రుల సందర్భంగా మనం పూజించుకునేటువంటి అమ్మవారిని గురించిన ఈ వృత్తాంతం మార్కండేయ పురాణంలో చరిత్రత్రయం అనేటువంటి పేరుతో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల చరిత్ర అందులో కనబడుతుంది. అలాగే దేవీ భాగవతంలో, దేవి మహాత్మ్యంలో కూడా ఈ ప్రస్తావన మనం చూస్తాం. మహిషాసుర మర్దిని మహిషాసురుని సంహరించడానికి వచ్చినటువంటి శక్తి స్వరూపి. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, సర్వసాధారణంగా రాక్షస సంహారానికి అవతారాలు ఎత్తింది శ్రీ మహావిష్ణు పురుషుడు. కానీ ఇక్కడ మహిషాసురుణ్ణి సంహరించడానికి స్త్రీ శక్తి ఒక గొప్ప దేవి స్వరూపిణిగా వెలిసి సంహరించడం పరమాశ్చర్యకరమైనటువంటి విషయం. ఇది మొట్టమొదట మనందరికీ కూడా ఆశ్చర్యానందాన్ని కలిగించేటువంటి విషయం. మహిషాసుర మర్దిని సంహరించడానికి ఎందుకు వచ్చింది మహిషాసురుణ్ణి అంటే, కొద్దిగా ఒక సంగ్రహంగా 2 ముక్కలు మనం వెనకెళ్ళి తెలుసుకుంటాం. మహిషాసురుడు రంభాసురుడు అనేటువంటి రాక్షసుడి కొడుకు. ఈ రంభాసురుడు ఇంద్రుణ్ణి సంహరించడానికి ఒక కొడుకు కావాలి అని చెప్పి అడుగుతాడు అగ్నిదేవుడు. అడిగినప్పుడు ఆయన, మొట్టమొదట నువ్వు ఎవరిని చూస్తావో ఆమెకి నీకు ఇంద్రుణ్ణి సంహరించేటువంటి కొడుకు పుడతాడు అని చెప్తాడు. ఈ రంభాసురుడు హిమాలయ పర్వతాలలోకి వెళ్ళి విహరిస్తూ ఉంటే అతనికి ఎదురుగుండా కనపడింది ఒక గేదె. వెంటనే అతనికి దానితో సంభోగించాలనేటువంటి కోరిక కలిగింది. ఇదే పశు లక్షణం అంటే
వెంటనే మహిష రూపం ఎత్తి దానితో సంభోగించినప్పుడు పుట్టినటువంటి వాడు మహిషాసురుడు. ఈ మహిషాసురుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి వరం పొందాడు. నేను ఏ పురుషుడితో కూడా మరణించకూడదు అని చెప్పి వరాన్ని పొందాడు. సరే అన్నాడు బ్రహ్మదేవుడు. ఆ తర్వాత వాడు లోకపీడకుడై దేవతా పీడకుడై అందరినీ హింసిస్తూ ఉన్నప్పుడు ఎలా సంహారం జరుగుతుంది అని దేవతలంతా విష్ణుమూర్తిని మొరపెట్టుకున్నప్పుడు ఆయన కోపంతో కూడినటువంటి నుదుటి నుంచి ఒక తేజస్సు వచ్చింది. అలా సర్వదేవతలు వాళ్ళ వాళ్ళ తేజస్సులని బయటకు తీసుకొస్తే అదొక పెద్ద శక్తి స్వరూపిణిగా మారింది. ఆ శక్తి స్వరూపిణి అత్యంత సౌందర్యంతో, ఆ సౌందర్యం ఎలాంటిదంటే పరమోజ్వలమైనటువంటి సౌందర్యం. సౌందర్యానికి ఇంకొకటి భయద సౌందర్యం అంటాం, భయం కొలిపేటువంటి సౌందర్యం కూడా లోకంలో ఉంటుంది. అలాంటి భయం కొలిపేటువంటి అత్యంత ఉజ్వలమైనటువంటి సౌందర్యంతో ఒక శక్తి స్వరూపిణి అక్కడ రూపొందింది. ఆమెకి సర్వదేవతలు ఆయుధాలు ఇచ్చారు, ఆభరణాలు ఇచ్చారు, పానపాత్ర ఇచ్చారు. అలాగే ఆమెకి ఒక అందమైనటువంటి అన్ని రకాలైనటువంటి అలంకారాలు కూడా ఆమెకి ఇచ్చారు, ఎరుపు వస్త్రాన్ని ఇచ్చారు. వాటితో ఆమె మహిషాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళింది. మరి ఇంత మహిమాన్వితమైన అమ్మవారిని ఈరోజు మనం ప్రత్యేకంగా ఎటువంటి పూలతోటి పూజించాలి, ఎటువంటి వస్త్రాలను అమ్మవారికి మనం సమర్పించుకోవాలి, అలాగే ఏ నైవేద్యం పెట్టి అమ్మవారిని పూజిస్తే ఈరోజు మనకి ప్రసన్నమవుతుంది అమ్మవారు? అమ్మవారు ఈరోజు మహిషాసురుడిని సంహరించడానికి వచ్చింది. ఆమె మహోగ్రమైనటువంటి ఒక మానసిక స్థితిలో ఉన్నది. దీనికి గుర్తు ఎరుపు. అమ్మవారు నవదుర్గలలో మహాగౌరి, ఆమె రంగు ఎరుపు. అంచేత మనం ఎరుపు వస్త్రాలని ఎరుపు పూలని ఎక్కువగా ఆమెకి సమర్పించవలసి ఉంటుంది. తర్వాత ఆవిడికి పెట్టేటువంటి నైవేద్యం పరమాన్నం, బెల్లంతో చేసినటువంటి బెల్లం పాలు బియ్యం, వీటితో మనం వండినటువంటి పరమాన్నాన్ని మనం ఆమెకి సమర్పించాలి. ఈ విధంగా ఆమెని మనం పూజించాలి. ఓకేమ్మా, మరి ఆడవాళ్ళు ఈరోజు మరి ఏదైనా స్తుతించే మంత్రం కానీ ధ్యానించే మంత్రం కానీ ఏదైనా ఉందా? బీజాక్షరాలు మనం పలకటానికి అధికారం లేదు. పోతన గారు భాగవతంలో అన్ని బీజాక్షరాలు కూడా వచ్చేటట్లుగా నిగూఢంగా ఆయన పద్య రూపంలో రాసినటువంటి పద్యాలు చాలా ఉన్నాయి, అవి చదువుకోవచ్చు. ముందుగా ఐగిరి నందిని స్తోత్రం ఉందే, ఆ స్తోత్రాన్ని మనం ఎన్నిసార్లైనా చదువుకోవచ్చో తప్పక చదివి తీరాలి ఈ రోజున. దాంతోపాటుగా అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాభీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద. ఈ మహత్వం కవిత్వం పటుత్వం కూడా బీజాక్షరాలకు సంబంధించిన పదాలు. బీజాక్షరాలని ఆయన శబ్దాలలోకి మార్చారు. మామూలుగా పటుత్వం, మామూలుగా కవిత్వం అనేటువంటివి కాకుండా వీటి గురించినటువంటి వివరాలు మనం ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు పూర్తిగా చెప్పుకుందాము. కనుక మహత్వం కవిత్వం పటుత్వ సంపద ఇవి బీజాక్షరాలకు సంబంధించిన శబ్దాలు. వీటిని ఇవి ఉన్నాయి కనుక పోతన గారు రాసినటువంటి ఆ పద్యాన్ని మనం చక్కగా చదువుకోవచ్చు. ఇందాక అన్నట్టుగా ఐగిరి నందిని స్తోత్రం మనం అత్యంత భక్తి ప్రపత్తులతో చదివినట్లయితే మహిషాసుర మర్దని యొక్క అనుగ్రహాన్ని పొంది మనం శక్తిమంతులుగా తయారవుతాం. శక్తిమంతులైనటువంటి స్త్రీల యొక్క ఆవశ్యకత ఇవాళ సమాజానికి ఎంతో ఉంది. ఇటువంటి తాత్విక చింతనని అందించినటువంటి భారతీయ సంస్కృతి పట్ల ప్రపంచం అందుకని అది ఆకర్షితమవుతోంది, కానీ కేవలం మతాని వల్ల కాదు. ఓకే నాగరంజని గారు, ఈరోజు అమ్మవారి యొక్క విశిష్టతను చాలా చక్కగా మా సకల కోసం వివరించారు. మరొకసారి మీకు దేవి నవరాత్రుల శుభాకాంక్షలతో ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సఖికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇది ఇవాళ దేవి నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.